ఎనకట కాలం అంటే కాలమే, నాలుగు నెలలు అంటే నాలుగు నెలలే. ఎండ వాన చలి మూడు ముచ్చటగా నాలుగు నాలుగు నెలలు ఉండిపోయేవి. కానీ పోను పోను మనుషులు మారినట్టే కాలాలు కూడా మారినట్టున్నాయి. చలికాలంలో వానలు పొట్టు పొట్టు కొడుతున్నాయి. వచ్చే రెండు మూడు రోజులలో ఏపీలో పెద్ద వానలే పడతాయని చెప్తున్నారు వాతావరణ ఆఫీసర్లు. ఇప్పటికే తమిళనాడులా చిత్తడి చిత్తడి చేసిన వానదేవుడు మన మీదనే మనసు పడుతున్నాడట, మన దిక్కే వస్తున్నాడట. సరే గాని ఆగో, వానకు చెన్నై పట్టణం చూడుర్రి ఎట్లా ఆగమైందో. అబ్బబ్బబ్బబ్బా, చెన్నై పట్నం మీద వానదేవుడు బగ్గనే ప్రేమ చూపించిండు. వానదేవుని ప్రేమల నిండా మునిగిర్రు తమిళ పబ్లిక్. నాలాల నీళ్లు బ్రిడ్జి లెక్క వారుతున్నాయి. నాలాల గోడలు జర్ర అటీటైనా ఇళ్లు మొత్తం మునిగిపోతాయి, అంత ఘోరంగా వారుతున్నాయి నీళ్లు. చెన్నై పట్నంలో ఉన్న టీనగర్, వెల్లచ్చేరి, గిండి అనే జాగలల్లో పొట్టు పొట్టు పడ్డదట వాన. ఒక్క చెన్నైలోనే 20 సెంటీమీటర్ల వాన పడ్డదంట ఇప్పటిదాకా. రోడ్ల మీద నిలబెట్టిన కార్లు బైకులు అన్ని మునిగిపోయినాయి. పబ్లిక్ కు నీళ్లల్లా బండ్లు నడపలేక మస్తు తిప్పలు పడుతున్నారు. ఎటు చూసినా ఏ వాడల చూసినా వరదనే వారుతున్నది. ఇక 2015లో వచ్చినట్టు మళ్ళా భారీ వరదలు వస్తాయని ఆఫీసర్లు ముందుగానే హెచ్చరించేటాళ్లకు పరిస్థితి ఎక్కడ చేదాడుతుందని స్టాలిన్ సర్కారు ముందుకు ముందే హుషారైతున్నదట. ఇప్పటికే ఎక్కువ వాన పడ్డ ఊర్లలకు ఎన్డీఆర్ఎఫ్ టీంలు దిగినాయట. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలలోనే పబ్లిక్ కు అందుబాటులో ఉండాలని ఆర్డర్లేసిండట సీఎం సారు. తమిళనాడుకు శ్రీలంకకు దగ్గర పట్ల అల్పపీడనం తయారైందట. అది చెన్నై మీదకెళ్లి మెల్లగా మన దిక్కే కదులుతున్నదట. ఇప్పటికే నెల్లూరు జిల్లాలా పొట్టు పొట్టు కొడుతున్నాడట వానదేవుడు. సుల్లూరుపేటల పల్లె వెలుగు బస్సు మునిగింది. బాలయోగి బాలికల గురుకులాలకు నీళ్లొచ్చినాయి. పోను పోను కోస్తా జిల్లాలో కూడా అంటుకుంటాయట వానలు. అందుకే ఎందుకైనా మంచిది పబ్లిక్ ముందుగానే తయారుగుండుర్రి. పడే వానను ఎట్లా ఆపలేం గాని వరదలలో చిక్కుకోకుండా పాయలంగుండుర్రి.